ప్రార్థించుకుందాం. మా ప్రియ తండ్రి, మహాపరిశుద్ధుడే, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. టెడ్డీ ఛానల్ ద్వారా మీ శుభవార్తను ప్రభా అయా జీవజల నదులు అన్న కార్యక్రమమును నా తండ్రి వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు నాయనా అందచేయడానికి జీవము గల దేవుని సంఘము తరపున నాయనా ఈ శుభవార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి నాయన మరి మీ నాయనా నా తన పుణ్య రక్త ప్రోక్షణలో నన్ను పరిశుద్ధపరచమని ఈ మాటలు వింటున్నటువంటి వారు నాయనా నా తన్ని మిమ్మల్ని అంగీకరించుటకు మీ కృపను వారికి మీరు ప్రసాదించమని మహిమ ఘనత ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రిలారా, యేసు ప్రభు నామమున మీకు శుభములు, శుభాభివందనములు. దేవుని మిమ్మలను దీవించునుగాక. మరి టెడ్డీ టీవీ ద్వారా యేసుక్రీస్తు ప్రభువును జీవజల నదులు అను మా కార్యక్రమమును బట్టి మీకు ప్రకటించడానికి దేవుడు యేసు ప్రభు మాకు ఇస్తున్నటువంటి ఇటు గొప్ప ఆధిక్యతను బట్టి ధన్యతను బట్టి ప్రభువుని నేను ఎంతైనా స్తుతిస్తూ ఉంటున్నాను. మీ యొక్క ప్రార్థనలో మా కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు ఈ మాటలు వింటూ సంతోషిస్తున్నారని మరి మేళ్ళు పొందుకుంటున్నారని నా మటుకు నేను నమ్ముతూ ఉన్నాను. అనేక మంది మరి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, మా కొరకు ప్రార్థించండి, మరి మేము పలానా సమస్యలో ఉన్నాం, పలాని వ్యాధిలో ఉన్నాం, పలాని బలహీనతలో మేము ఉన్నాం, మా కొరకు మీరు ప్రార్థించండి, మాది చిత్తూరు జిల్లా, మాది నెల్లూరు జిల్లా, ఇలాగా వారు మరి వాళ్ళ సమస్యలను ఫోన్ల ద్వారా మరి తెలియపరిచి ప్రార్థనలు చేయించుకుంటూ ఉండడం నా మటుకు నాకు కొంత సంతోషాన్ని నాకు కలుగుతూ మరి మరెక్కువగా మీకు యేసు ప్రభుని గురించి ప్రకటించాలి అన్నటువంటి ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు నాలో అధికముగా పుట్టిస్తూ ఉంటుండగా అందును బట్టి నా ప్రభు నేను ఎంతైనా స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని దీవించాలని మనసారా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 3:9 నేను మీకు మరి వినిపిస్తాను. చూడండి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినేడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలముందు పండుకునేను. చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఆ సమయంలో ఆ ప్రాంతంలో అక్కడ ఉంటూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు మరి చాలా వృద్ధుడుగా ఉన్నాడు, ఇంచుమించు 97 సంవత్సరాల మరి వయసు కలిగినటువంటి మహావృద్ధుడు. ప్రిల్లరా, అతనికి సరిగా కళ్ళు కనిపించవు, చెవులు కూడా మందగించి మరి సరిగా వినబడదు. ఆ కారణమున అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు మరి హోప్ని ఫీనెహాసు అన్నటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు చిన్న యాజకుడు, ఈయనేమో పెద్ద యాజకుడు, వారేమో చిన్న యాజకులు. అది చిన్న యాజకులదే సమస్య. ఏమిటా సమస్య అంటే, ఆరాధన సరిగ్గా జరిగించడం లే మందిరంలో, ప్రార్థనలు సరిగ్గా చేయడం లేదు, మొత్తం మీద బలిపీఠం మీద బలి అర్పించడానికి వచ్చినటువంటి వారి బలులన్నీ కూడా బలవంతంగా వారు మరి స్వాధీనం చేసుకొని, అంటే ఒకవేళ బలి మాంసం వారు అర్పించడానికి వచ్చారనుకోండి, ఆ మాంసం తీసుకొని వీళ్ళు వండుకొని తినేవాళ్ళు, వీళ్ళ కడుపులు నింపుకునేవాళ్ళు. ప్రిల్లరా, వీళ్ళ స్వలాభం కొరకు ఏమైనా కూడా చేసేవాళ్ళు, ప్రజలను దోచుకునేవారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో సాంగత్యాన్ని ఏర్పరచుకున్నారు, అపవిత్రంగా వారు మరి ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలితో చెప్పాడు, కానీ ఏలి పట్టించుకోలేదు. ఎందుకంటే ఏలి మహావృద్ధుడు, ఏలి మాట అక్కడ వినిపించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏం చేయాలి, ఏలి దగ్గర మరి పరిచర్య చేయడానికి చిన్న పసిబాలుడు అక్కడ మరి అతని తల్లి, ఆమె పేరు హన్నా, ఆమెకు చాలా కాలంగా పిల్లలు లేరు, అయితే ఆమె మొక్కుబడి చేసుకునింది, అంటే దేవుని సన్నిధిలో అడిగింది, దేవా నాకు ఒక మగబిడ్డనిస్తే నీ సేవకై
నేను సమర్పించుకుంటాను అని ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టింది. ఆమె పేరు హన్నా. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు, మగబిడ్డనిచ్చాడు. ఆ పాలు విడవగానే ఆ బిడ్డను ఏలి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టింది. మరి అంకులకు నువ్వు పరిచయం చేయరా అంటే, మన భాషలో చెప్తున్నాను, అంకులకు పరిచయం చేయరా, ఇక్కడే దేవుని మాటలు విను, ఆత్మీయంగా ఎదుగు అని. ఆ పిల్లవాడు అక్కడే ఉన్నాడు, వాళ్ళు పెట్టే ముద్ద తింటున్నాడు, వాళ్ళు ఇచ్చే పాలు తాగుతున్నాడు, అక్కడ భక్తిగా మరి బ్రతుకుతున్నాడు. ఆ బిడ్డ కల్మషం లేకుండా ఎదుగుతూ ఉంటున్నాడు. ఆ బిడ్డతో మాట్లాడాడు దేవుడు. ఏలితో మాట్లాడితే వేస్ట్ అనుకున్నాడు. ఇంకా ఆ హోప్ని ఫినెహాస్తో మాట్లాడితే వేస్ట్, ఇంకెవరితో మాట్లాడిన కూడా వ్యర్థము అని అనుకున్నాడు దేవుడు. ఈ పిల్లడితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయికి అంత అనుభవం లేదు కనుక ఏమనుకున్నాడు, మరి అయ్యగారు పిలుస్తున్నారేమో, గురువుగారు పిలుస్తున్నారేమో, ఏలి పిలుస్తున్నాడేమో అని అనుకుని, అయ్యగారండి పిలిచారండి అని చెప్పి అయ్యగారిని లేపాడు. తట్టి పోయి పండుకోపోరా అని అన్నాడు మొదటిసారి. రెండవసారి కూడా అలాగే అన్నాడు. అలాగే అంటూ ఎందుకో ఆయనకు డౌట్ వచ్చింది, ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడేమో అని. రే, ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని అనరా, తర్వాత ఏం మాట్లాడతారు మరి విని నాకు చెప్పురా అని అన్నాడు ఏలి జ్ఞానంగా. ఎటైనా అనుభవం కలిగినాడు కదా. ప్రిల్లారా, మూడోసారి మాట్లాడాడు మరలా దేవుడు. దేవునికి ఎంత ఓపిక చూడండి. మూడోసారి మాట్లాడితే వెంటనే అయ్యగారు చెప్పింది, గురువుగారు చెప్పింది గుర్తుంది కదా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని అన్నాడు ఈ పసిబాలుడైనటువంటి సమూయేలు. దేవుని బిడ్డారా, అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులను ఏలీని ఏలీ కుమారులను నేను సర్వనాశనం చేయబోతున్నాను, ఇశ్రాయేలులలో పురుషులను నేను సర్వనాశనం చేయబోతున్నాను అని దేవుడు, నా ఉగ్రత ఇశ్రాయేలీల పాలెం మీదకి రాబోతుంది, ఇశ్రాయేలీల దేశం మీదకి రాబోతుంది అని దేవుడు బాలుడైనటువంటి సమూయేలుతో చెప్పిన మాటలన్నీ కూడా, బాలుడైనటువంటి సమూయేలు తన యజమానుడైన తన గురువుగారైన ఏలి గారికి చెప్పాడు. అంకుల్ అంకుల్ ఇట్లా 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 మరి నాతో మాట్లాడారు అంకుల్, మనిషేమో కనిపించలేదు, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, దేవుడే మాట్లాడాడు అని నేను అనుకుంటున్నాను అంకుల్ అని పోయి చెప్పేశాడు. ఇది నేను చదివినటువంటి విషయం, సందర్భం అది. దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనిద్దాం. అంత పెద్ద అనుభవం కలిగినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలి ఉన్నాడు కదా ప్రియులారా, కానీ దేవునికి దాసుడుగా ఫెయిల్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అతని కుమారులు ఉన్నారు కదా హోప్ని ఫినెహాసు, దేవుని దాసులుగా ఫెయిల్ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు ప్రియులారా. కానీ పసి బాలుడైనటువంటి ఆ సమూయేలు ఎలా నేర్పితే అలాగ నేర్చుకున్నాడు. దేవుని యందు మరి ఏ విధముగా భయముతో భక్తితో దేవుని మాట వినాలో ఆలకించాలో ఏలి చెప్తే దాని ప్రకారముగా చిత్తము, నీ దాసుడు ఆలకించుతున్నాడు, చెప్పండి ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి తాను దేవుని సన్నిధిలో మరి దేవునికి లోబడినటువంటి ఆ విధానము ఒకసారి మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఈరోజు పసి వయసులో ఉన్నటువంటి పిల్లలే మేలు పెద్దల కంటే. నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, నేను ఇంతకాలం నుంచి చర్చికి వెళుతున్నా, నాకు బైబిల్ తెలుసు, నాకు అది తెలుసు ఇది తెలుసు, నాకంటే భక్తుడు, నాకంటే పెద్ద, నాకంటే తెలిసినటువంటి వారు ఎవరున్నారు అన్నటువంటి ఒక అహంకారంతో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి అహంకారంతో అనేక మంది క్రైస్తవులుగా చలామణి అయిపోతుంటున్నారు. ప్రియులారా, నేను చెప్తున్నాను, నిజముగా ఆ పసిబాలుడుకున్నటువంటి ఆ కల్మషం లేని మనస్సు, ఆ పసిబాలుడుకున్న అధ్యయనత్వం, ఆ పసిబాలుడుకున్నటువంటి ఆ మంచి మరి విధేయత, ఆ పసిబాలుడుకున్న లోబడేతనం ఈరోజు నిజముగా మనం కలిగి ఉంటున్నామా? నీ దాసుడు ఆలకించుతున్నాడు. అవును, నిజముగా మనము దేవుని బిడ్డలారా, ఆయనేమో యజమానుడు, దేవుడేమో యజమానుడు. నిజముగా ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుని దాసుడుగా, దేవుని దాసులుగా ఎంచబడినటువంటి వారుగా పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ యజమానునికి నువ్వెంతవరకు లోపడుతున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్న మాటలు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుని సమస్త ప్రజలారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉంటే ఆయన మాటలకు మనం ఎంతవరకు లోబడుతున్నాం? ఎంతవరకు ఆయన స్వరాన్ని వింటున్నాం? నీకు వినపడడం లేదా? నీతో మాట్లాడడం లేదా? యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానము? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు, యాజకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, హేరోదీయులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రజల మధ్యలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది లూకాసువార్త 16 ఉంది ఆ ఉపమానం. ఏమిటా ఉపమానము? ధనవంతుడు ఒకడు ఉన్నాడు, ప్రతిరోజు బాగా తింటున్నాడు, బాగా ధరించుకుంటున్నాడు, బాగా సుఖంగా బ్రతుకుతున్నాడు. కానీ అక్కడ అతని ఇంటి వాకిట ఒక దరిద్రుడు ఉన్నాడు, అతని పేరు లాజరు. కానీ అతనికి తినడానికి తిండి లేదు. ఒకవేళ ధనవంతుడు తిని పారేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు అతను ఏరుకుంటూ తింటూ తన ఆకలి తీర్చుకుంటూ ఉంటున్నాడు. అతనికి ఒళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్, ఒళ్ళంతా కూడా కురుపులు, ఆ కురుపులను కుక్కలు నాకుతున్నాయి, వాటిని తరమడానికి కూడా శక్తి లేనటువంటి బలహీనంగా ఉన్నాడు, అస్థిపంజరం అనుకో, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇద్దరూ చనిపోయారు. కానీ ధనవంతుడేమో పాతాళానికి, నరకానికి కొనుపబడ్డాడు. లాజరు అని పిలువబడుతున్న ఆ దరిద్రుడు పరలోకానికి, పరదేశుకు, అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుపోబడ్డాడని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు ఆ మాట చెప్పాడు అనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. మరి లూకాసువార్త 16:19 నుంచి ఆ మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ధనవంతుడు పాతాళము నుండి పరదేశంలో ఉన్నటువంటి లాజరును చూశాడంట. లాజరును చూసి అక్కడ తండ్రి అంటే అక్కడ అబ్రహాము రొమ్మున ఉన్నాడు అని యేసు ప్రభువే చెప్పాడు. ఎందుకు ఆ మాట అబ్రహాముకు మరి ఆపాదించాడు, ఎందుకు అబ్రహామును అంతగా హెచ్చించాడు అనంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. సరే, మొత్తం మీద అబ్రహాము అక్కడ ఆ విశ్వాసులతో ఉన్నాడు, ఈ లాజరు కూడా అబ్రహాము రొమ్మున అంటే అతని ఒడిలో ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఈ పాతాళములో ఉన్నటువంటి ఈ ధనవంతుడు. అబ్రహామా, అబ్రహామా, నీ దగ్గరున్నటువంటి ఆ లాజరును పంపించు, దాహానికి తప్పించిపోతున్నాను. నీటి బొట్టు చిటికిన వ్రేలకు నీటి బొట్టును మరి పెట్టుకొని నా నాలుక మీద వేయమని చెప్పు, ఈ తపన తట్టుకోలేకపోతున్నాను అబ్రహామా అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు, అదంతా అంత సీన్ లేదు. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని ఉండాలి. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే ఈ మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటాల. ఈ దరిద్రుడు దాటాడు, నువ్వు దాటలే. కారణం ఏంటో తెలుసా? ఒక మాట నేను చదువుతాను చూడండి. అట్లయితే నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా యాతన పడకుండా లాజరును పంపించు, డైరెక్ట్గా ఇవన్నీ కూడా అనుభవంలో మరి చూశాడు కనుక చెప్తాడు. వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు మనసు మార్చుకుంటారు, తాగరు, వ్యభిచరించరు, ఇష్టానుసారంగా బతకరు అని మరి ధనవంతుడు తండ్రి అయినటువంటి అబ్రహాముతో చెప్తున్నాడు. ఇది ఈ సంభాషణను యేసు ప్రభువే చెప్పాడు ఆ ఉపమానాన్ని. అప్పుడు అబ్రహాం ఒక మాట అన్నాడు, ఆ మాట నేను చదువుతాను చూడండి. లూకాసువార్త 16:29. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను అని అతనితో చెప్పగా. చూడండి, అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చాలా వేదనతో చెప్తున్నాను. ప్రపంచమంతా కూడా ఈరోజు దేవుని సేవకులు చెదిరిపోయి ఉన్నారు. ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచమంతా కూడా విశ్వాసులు ఉన్నారు. ప్రపంచమంతా కూడా భక్తిని కొనసాగిస్తున్నటువంటి భక్తిపరులు ఉన్నారు.
ప్రపంచమంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఈరోజు పరిశుద్ధ గ్రంథము ఈరోజు ప్రచురపరచబడి దేవుని బిడ్డలారా చాలా చౌకగా మన భాషలో మనకు లభ్యమవుతూ ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథాలు. వింటున్నామా? మోషే చెప్పినటువంటి మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు, స్వార్థికులు చెప్పినటువంటి స్వార్థలు, మరి యేసుప్రభు దాసులు చెప్తున్న మాటలు వింటున్నామా? సత్యాన్ని గ్రహిస్తున్నామా? లోబడుతున్నామా? ఏమంటున్నాడు యోహాను సువార్త 8:31, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని అంటాడు. దేవుని వాక్యమును వింటున్నామా? ఆలకిస్తున్నామా? ఇక్కడ ఏమంటున్నాడు బాలుడైన సమూయేలు, చిత్తము నీ దాసుడు మరి ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము నీ దాసునికి చెప్పండి, వింటున్నాడు, చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి, నీ దాసుడు వింటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ బాలుడైనటువంటి సమూయేలుకు ఏలీ నేర్పించినటువంటి ఆ మాట ప్రకారముగా ఎలా నేర్చుకుంటున్నాడో చూడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, కొంతమంది ఎంతో చదివినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతో చదివిన ఎంతో సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్న 4 రూపాయలు సంపాదించినటువంటి ధనవంతులుగా ఉన్న దేవుని బిడ్డలారా, లౌకికమైనటువంటి జ్ఞానం ఎన్ని విధాలుగా పొందుకోవాలో అన్ని విధాలుగా పొందుకున్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా నిజముగా ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, మరణము తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు, ఆ నిజముగా ఆ విషయాన్ని ఈరోజు మానవుడు అర్థం చేసుకుంటున్నాడా, తెలుసుకుంటున్నాడా, దాని గురించి అన్వేషణ చేస్తున్నాడా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే, ఇక్కడ ప్రవక్తలు అంటే మోషే చెప్పిన ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి ఆజ్ఞలు, ప్రవక్తలు పలికినటువంటి, సువార్తికులు పలికినటువంటి మాటలు, ఆ మాటలను దేవుడు అందిస్తున్నాడు ఈరోజు ఏదో రూపంలో, ఈ టెడ్డీ టీవీ ద్వారా కానీ, లేకపోతే రేడియోల ద్వారా కానీ, లేకపోతే ఆయా కూటాల ద్వారా కానీ, మనం వెళుతూ ఉంటే మార్గ మధ్యములో మరి గోడల మీద దేవుని వాక్యములు చక్కగా రాసినటువంటి రాతలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా కానీ నీకు ఏదో ఒక రూపంలో నీకు దేవుని వాక్యము అందించబడుతుంది. నమ్ముతున్నావా? నమ్ముతున్నామా? మనము తెలుసుకుంటున్నామా? ఒకసారి జరిగినటువంటి సంఘటన, దేవుని బిడ్డలారా ఉచితంగా పరిశుద్ధ గ్రంథాలను మరి ఉచితంగా పంచిపెడుతున్నారు ఒక స్కూల్లో. ఆ స్కూల్లో సరేలే అని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక పాప తీసుకునింది, తీసుకొని ఇంటికి తీసుకొచ్చింది, ఇంట్లో వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి ఇచ్చింది, మా స్కూల్లో పంచిపెట్టారని. వెంటనే ఆయన పెద్దగా అరిశాడు, తిట్టాడు, తిట్టి ఇది మన ఇంట్లో ఉండకూడదు, మరి బయట పడి లేదా ఎవరికైనా ఇచ్చి అని. ఈ అరుపులు విని పక్కన పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తి నాకివ్వండి అని అడిగి తీసుకున్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా మరి బైబిల్ పరిచయం లేదు, ఎప్పుడు చదివినటువంటి వాడు కాదు. ఈ తగాద ఏమిటి, అరుపులు ఏమిటని మరి తెలుసుకొని నాకివ్వండి అని తీసుకున్నాడు. చదివాడు, ఆయన యేసుప్రభునందు విశ్వాసం ఉంచాడు, ఆయన ఇంటి వారందరూ కూడా యేసుప్రభువును నమ్ముకున్నారు, ఆ కుటుంబం రక్షించబడింది. అపొస్తలుల కార్యములు 16:31 ప్రకారముగా, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. చూడండి, పక్కింటి పిల్ల తీసుకొచ్చినటువంటి బైబిల్ను తీసుకున్నటువంటి విసిరిపారై మరి ఆ చెత్తబుట్ల వేయి మరి ఎవరికైనా ఇచ్చి అని వాళ్ళ డాడీ అరవగా ఆ పిల్ల మరి భయంతో వణికిపోయింది. పక్కింటి ఆయన తీసుకున్నాడు, నాకివ్వండి అని తీసుకున్నాడు. అతను మారు మనసు పొందాడు, అతని కుటుంబం బిడ్డలంతా కూడా యేసుప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి, నెల్లూరులో జరిగినటువంటి సాక్ష్యం అది, ఎంత గొప్ప సాక్ష్యం. ఈరోజు దేవుని మాటలను మనం ఆలకిస్తున్నామా? దేవుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు, మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, లోబడుతున్నామా? వింటున్నామా? విండంలే. కాబట్టి ధనవంతుడు వినలేదు కాబట్టి ధనవంతుడుకున్న 5 సహోదరులు కూడా వినరు. ఎందుకు? ధనము అడ్డొచ్చింది,
ధనమును బట్టి సుఖభోగాలు భోగభాగ్యాలు అడ్డుగా నిలబడ్డాయి. అహం గర్వం అడ్డుగా నిలబడింది. లోబడరు, మాట వినిపించుకోరు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఏ వయసులో నీవు ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వెంత చదివినా, 4 రూపాయలు సంపాదించుకొని ఉన్నా, దేవుని మాటలు ఈరోజు నువ్వు వింటున్నావా, ఆలకిస్తున్నావా, నిజముగా దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నావా, ఆ మాటల ప్రకారం నడుచుకోవాలనేటువంటి ఆ ఆలోచన నిజముగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా? యవన వయసులో అహంకారంతో బ్రతికినటువంటి నేను, నా తల్లి నన్ను బలవంతంగా మా ఇంట్లో జరిగే కూటంలో కూర్చోబెట్టింది. ఎక్కడో కూటం కాదు, మా ఇంట్లో వాక్యం చెప్తున్నారు. మా ఇంట్లో వాక్యం చెప్తుంటే నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది బలవంతంగా. నేను ఎవరితో ఉన్నాను? పోకిరి పిల్లలతో, రౌడీలతో తిరుగుతున్నాను. నా దగ్గరకు వచ్చి రా, నువ్వు రా, నువ్వు ఇంట్లో మన ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే నువ్వు రాకపోతే ఎట్లా, వాళ్ళంతా కూడా నిన్ను అడుగుతున్నారు రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి నన్ను ప్రార్థన కూటంలో నన్ను కూర్చోబెట్టింది. నేను అక్కడ కూర్చున్నాను. యేసుప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ధనవంతుడు లాజరు గురించి చెప్తున్నటువంటి ఆ మాటలు విని, ధనవంతుడు దేవుని మాటలు విన్న నరకంలో పడ్డాడు, లాజరు దేవుని మాటలు విన్నాడు పరలోకానికి ఎత్తబడ్డాడు అని ధనవంతుడు లాజరు గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఓయమ్మో నేను ధనవంతుడులాగా నరకంలో పడితే ఆ భయంకరమైనటువంటి ఆ యాతన నేను భరించలేను, నాకు పరలోకం కావాలా, ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పి నేను ఆరాట పడిపోతూ ఉంటే ఎవరిని అడగలే, బైబిల్ చదువు అని దేవుని నాతో మాట్లాడు. ఉంటే కదా బైబిల్, బైబిల్ ఉండదు. మేము రోమన్ కత్తోలిక సంఘానికి చెందిన వారం, మాకెవరికి బైబిల్ ఉండవు. అయితే ఒక కొత్త నిబంధన ఒకటి మొత్తం మీద మరి మాకు తెలిసినటువంటి అబ్బాయి ఆ కొత్త నిబంధన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఎందుకు అది? ఎందుకు? మాతో పాటు పండుకునేవాడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాతో పాటు పండుకునేవాళ్ళు, ఆ దినాల్లో చదువుకునేవాళ్ళు. వాడికి పేడకళలు వస్తున్నాయి, వాడికి పేడకళలు వస్తున్నాయని వాడు కొత్త నిబంధన తీసుకొచ్చి తల కింద పెట్టుకునేవాడు. ఆ తర్వాత వాడు కొన్ని సంవత్సరాల అయిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది, వాడు వెళ్ళిపోయాడు. ఆ కొత్త నిబంధన దుమ్ము కొట్టుకొని మా ఇంట్లో ఉంది, దాన్ని తీసుకున్నాను, దుమ్ము విదిలించాను. నేను చదువుతున్నాను మత్తయి సువార్త 6:6 నా దృష్టిలో పడింది. నీవు గదిలోనికి వెళ్ళి రహస్య ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి, రహస్య ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మా, విశ్వాసం ఉంచా. నా ఇంటి మరి మేడ మీద మరి తలుపులు వేసుకున్నాను, మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. యేసుప్రభువా నువ్వు దేవుడు, నేను నమ్ముతున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాలు విడిచిపెడుతున్నాను, నాకు మారు మనసు కావాలి, నన్ను రక్షించు. నేను ప్రార్థన చేశాను, యేసుప్రభువును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను, మారు మనసు విషయమైన బాప్తిజం పొందాను. ఈరోజు వరకు నేను కొనసాగుతున్నాను. అది 1981 జరిగినటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ మాట నేను మరలా చదువుతాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. వారి మాటలు వినాలి. ఏలి దేవుని మాటలు వినలేదు, ఏలి ఇద్దరు కుమారులు దేవుని మాటలు వినలే, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని మాటలు వినలే. తినడం తాగడం వ్యభిచారం చేయడం విగ్రహారాధన, తినడం తాగడం వ్యభిచారం విగ్రహారాధన, వాళ్ళు దేవుని మాటలు వినలే. వారి మీదకు ఉపద్రవం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఆ ఉపద్రవం రాకముందు పసిబాలుడితో మాట్లాడాడు దేవుడు. ఆ మాటలు పసిబాలుడైనటువంటి సమూయేలు పెద్ద ఆయన ఏలీకి పోయి చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆయన ఏం చేయలేడు, మౌనంగా ఉండిపోయాడు. అలాగే ఉగ్రత వచ్చింది, ఆయన చనిపోయాడు, ఆయన ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఇశ్రాయేలీలు కొన్ని వేల మంది చనిపోయారు. దేవుని మందసము అక్కడ పట్టబడింది. ఫిలిస్తీయులు అదేదో అనుకుని దాన్ని తీసుకెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజముగా దేవుని మాటలు ఈరోజు మనం ఆలకిస్తున్నామా? దేవుని మాటలకు లోబడుతున్నామా? అనేక పర్యాయములు మరి ఒక కుటుంబంలో ప్రార్థన పెట్టేవాళ్ళం. దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించేవాళ్ళం. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు మాత్రము దేవుని మాటలు వినేవాడు కాదు. నా మటుకు నేను కూడా ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నవ్వాడు కానీ, నవ్వి ఊరుకున్నాడు కానీ దేవుని మాటలకు లోబడలే. కారణం, ఆయన వ్యభిచారములో, వ్యభిచారపు బంధకాలలో తాను కొనసాగుతూ ఉన్నాడు.
వ్యభిచారం అనే పాపం చేత చెరపట్టబడి ఉన్నాడు. మాటలు దేవుని మాటలు వినలే, పట్టించుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యభిచారంలోనే భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి, ఆ వ్యాధికి తాను లోనైపోయాడు. అతని ద్వారా అతని భార్యకు ఆ వ్యాధి సంక్రమించింది. వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు వీధిన, అంటే వారు అనాథులుగా మారిపోయారు. కాకపోతే దేవుడు వాళ్ళను ఏదో ఒక రూపంలో వాళ్ళను కనికరం చూపించి వాళ్ళను బ్రతికించి వాళ్ళను కాపాడుతూ వచ్చాడు. కానీ వాస్తవముగా దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి ఆ దేవుని మాట వినకుండా, అనేక పర్యాయములు దేవుడు దర్శిస్తున్న ఆ దేవుని మాటలు పట్టించుకోకుండా సుఖభోగం, వ్యభిచారం, లైంగికమైనటువంటి వాంఛలకు బానిసగా మారిపోయాడు. అతను వ్యాధిని అంటించుకున్నాడు, తన భార్యకు వ్యాధిని అంటించాడు. ఇద్దరిని నేనే సమాధి చేశాను. ఆడపిల్లలు ఒక విధముగా తల్లిదండ్రులు లేని, దిక్కులేని బిడ్డలుగా మారిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ బాలుడైనటువంటి సమూయేల్ ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు, ఒక మాట, ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి ఏమంటున్నాడు. నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. మీరేం చెప్తారో దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను. నీ దాసుడు ఆలకించుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరుడు అయినా, మనం ఎవరమైనా, మనం ఎక్కడ పుట్టినా, ఎక్కడ బ్రతుకుతున్నా, ఎలాగ జీవిస్తున్నా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం మానవుడుగా, మరి పసిబాలుడుగా, కన్యక గర్భం ద్వారా బెత్లెహేములో పుట్టినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడుగా పుట్టి, పరిశుద్ధుడుగా 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కొరకు, సర్వలోకము కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సమాధిలో 3 దినాలు ఉన్నాడు. 3వ నాడు ఎవ్వరూ లేపలేదు, ఆయనే లేచాడు. సమాధిని, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. అది ముందుగానే చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, వాళ్ళు నన్ను సిలువకు అప్పగిస్తారు, నన్ను మేకులతో కొడతారు, నన్ను హింసిస్తారు, నేను చంపబడతాను, నేను 3వ నాడు తిరిగి లేస్తాను. చాలాసార్లు చెప్పాడు, అలాగే చేశాడు, లేచాడు. అనేక మందికి కనిపించాడు. 40 రోజులు 40 రోజు 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళుతూ చెప్పాడు, కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనలను కూడా ఈరోజు నెరవేరిపోతున్నాయి. అదిగో నెల్లూరులో కరోనా అంట హాస్పిటల్లో మరి చికిత్స చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మూతికి గుడ్డలేసుకొని తిరుగుతున్నారు. అంటే ఎంత భయమో చూడు, మరణం అంటే ఎంత భయమో, నరకం అంటే భయములే, మరణం అంటే భయము. మరణించిన తర్వాత మరణము రాదా, ఏదో ఒక రూపంలో వస్తుంది మరణము. ఆ మరణం తర్వాత నరకము. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుప్రభు నామములో మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నటువంటి వారిని దీవించండి. మరి నెల్లూరులో ఎంతో కలకలం రేపుతున్న కరోనా నయనామరి వైరస్ను రానివ్వకుండా మీరే దూరపరచమని, నెల్లూరు ప్రజలను మీరు ఆశీర్వదించమని, మీ దగ్గర స్థలకు అప్పగించుకుంటూ మీరే కాపాడమని, ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించుకోనమని, యేసు ప్రభు నామమున ఈ మనవులు మీకు సమర్పించుకుని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి సమాధానం సదాకాలం మనకు తోడే ఉండి కాపాడును గాక. ఆమెన్. దైవ సందేశాన్ని విన్నారు కదండి. మీ ప్రార్థన అవసరతలకు మా చిరునామా జీవంగల దేవుని సంఘం, రచ్మాను వీధి, కపాడిపాలెం, నెల్లూరు. సెల్ 9440515287. జీవంగల దేవుని సంఘాన్ని ఆధారం చేసుకొని నెల్లూరులో పలు ప్రాంతాల్లో మా పరిచయం జరుగుతున్న స్థలాలు: మన్సూర్ నగర్, కామాక్షి నగర్, బుజ్జమ్మ రేవు, మాగుంట నగర్, రాయపాలెం, భుజ్భుజి నెల్లూరు, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, ఇంద్రమ్మ కాలనీ, పడారుపల్లి, కల్లూరుపల్లి, కామాటి, హర్జనవాడ. మా పరిచయ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.